ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఆల్ అనే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే ఈ రోజు వెజ్ బిర్యానీ చేసా పుల్కాస్ అండ్ మా బావ కోసం మటన్ పులుసు పెట్టా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఫుడ్ బావకిస్తా ఏమంటాడో చూద్దాం. ఏ బావా, నీకోసం నేను ఏమున్నానో చూడు ప్లీజ్. ఆదివారం అనే నీ కోసం మటన్ వండాను చూడు, వెజ్ బిర్యానీ చేసా అండ్ పుల్కాస్ చేశాను. వెజ్ బిర్యానీ అండ్ మటన్ పులుసు. మటన్ పులుసు? యా, మటన్ పులుసు. పులుసు అయింది అంటే కొంచెం గట్టిగా అయిపోయింది పులుసు. పులుసు గట్టిగా అయిందా? ఇది పుల్కా. పుల్కా తిరుతనా? లేదు, పుల్కా చేసా. తిన్నాక ఏం కాదు కదా, ఎందుకంటే ఇన్సూరెన్స్ చేసేది. ఏం కాదు బావా, ధైర్యంగా తిను కావాలంటే నువ్వు. నేను మాత్రం రెండు పుల్కా తింటున్నా నీకోసం. అవన్నీ ఉత్తవి తింటున్నావు కదా. నా కోసం పొటాటో కర్రీ చేసుకున్నా వేరేగా. నీకోసం వేరే చేసుకున్నావు. పులుసు నాకు. నా కోసం పొటాటో కుర్మా చేసుకున్నా. నీకు కుర్మా, నాకు పులుసు. నీకు మటన్ పులుసు. ఏం కాదు, ఏం కాదు, ధైర్యంగా తినచ్చు నువ్వు ప్లీజ్. యాక్చువల్లీ ఈరోజు నేను నాన్ వెజ్ తిన్నానే, నీకోసం స్పెషల్గా నాన్ వెజ్ ఉండే ఈరోజు. వండి పెట్టినా అనుమానిస్తే ఎలా చెప్పు, ధైర్యంగా తిను. పులుసు అన్నావు, పులుసు లేదా? అది నా బాధ. అంటే టైట్గా అయింది పులుసు. అంటే పులుసు టైట్? టైట్ పులుసు. టైట్ పులుసు కర్రీ అది. టైట్ పులుసు మటన్ కర్రీ. టైట్ పులుసు మటన్ కర్రీ. యూట్యూబా? కాదు, ఒరిజినల్. మీ అమ్మాయి యూట్యూబే? కాదు బావా. ఈ యూట్యూబ్ వంటలు ఎప్పుడు తగలడిపోతాయో ఏం కథ. ఎలా ఉంది బావా? ఏంది మటన్ కర్రీ? కూర్చొని అదో విధంగా ఉంది, తింటే ఎలా ఉంటుందో ఏం కథ. నేను ధైర్యంగా తింటున్నాను, నువ్వు తినావు. నువ్వు మటన్ తినకున్నావా? నువ్వు తినేది ఏందో తింటావు, సపరేట్ చేసుకున్నావు. పొటాటో కుర్మా నీకు సపరేట్ చేసుకున్నావా? నాకు సపరేట్ చేసినావా? అవును. అందుకే డౌట్ ఉంది. యూట్యూబ్ కాదు కదా? యూట్యూబ్ కాదు బావా, ఒరిజినల్గా చేసుకున్నా. సరే అయితే అన్నీ వేసినావా? అన్నీ వేసాను. మన పులుసు ఏంది గట్టిగా అయిపోయింది? వాటర్ లేకుండా వేసినావా పులుసు? రెండు కుక్కర్లు మార్చుండా. రెండు కుక్కర్లా? ఫస్ట్ కుక్కర్లో చేసా, మళ్ళీ దాన్ని ఇంకో కుక్కర్లో వేసి చేసా. నీ అమ్మ జీవితం వంట నేర్చుకుంటే మీరే ఉన్నాను. అలా అంటావు ఏంటి బాబు, తిని చెప్పాలి కదా. ఇన్సూరెన్స్ చేయించుకునే దానికన్నా వంట చేసుకోవడం చేయాలి కదా. పర్లేదు కదా, నేను తింటున్నానా? నువ్వు అది తింటున్నావు, వేరే తింటున్నావు. అయితే నాకేదో డౌట్ ఉంది, నువ్వు డబ్బు సర్లే పులావ్ తిను. ది గ్రేట్ మటన్ పులుసు అంతే ఇప్పుడు బతుకు బస్ స్టాండే. ఫ్రెండ్స్ మీకు చపాతి పొటాటో కుర్మా. వాళ్ళు బతుకున్నాడు, నీకు ఇష్టం లేదా? సూపర్ ఉంది. దయచేసి యూట్యూబ్ రివ్యూలు నమ్మా. ఇది తిన్నాక ఏమైపోతామో తెలుసు మొత్తానికి. మటన్ పులుసు అనేది ఇది గడ్డగట్టిన ఐస్ కన్నా ఘోరంగా ఉంది. గడ్డగట్టిన ఐస్ కాంతం అది. పులుసు ఏడందే, ముక్కలే ఉన్నాయి. టైట్ కూర, మటన్ టైట్ కూర. మళ్ళీ టైట్ కూర అని చెప్పాలి నువ్వు, పులుసు అండి. ఫస్ట్ అది పులుసులా ట్రై చేసా, టైట్ కూర అయింది. ఈసారి టైట్ కూరగా ట్రై చేయి, పులుసు అవుతుందేమో. మన ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి కదా, నింపేయచ్చు కదా ఉండేగాడికి. భగవంతుడా, ఓకే రెండు కుక్కర్లు మార్చినావా, స్టవ్ ఎరగలేదా?
వెలిగించినా వెలిగించినా అంటే అర్థమైపోతుంది. నేను వాళ్ళు సీరియస్ చూసినప్పుడు అర్థమైపోయింది స్టవ్ వెలిగించినా అని. భగవంతుడు ఈ మటన్ పులుసు, ఈ మటన్ పులుసు అంటే ఏమైనా అయిందని ఆసుపత్రి తెలిసే ఉండాలని కోరుకుంటాను. దానికి నా మటన్ కర్రీ నచ్చింది సో అందుకే ఎలా అయిపోతుంది.